నల్గొండ టౌన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల జాప్యం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం నాకట్పల్లిలో చిరుమర్తి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ నల్గొండ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. గతంలో ఆదేశించిన మేరకు ఏ పనులు ఎంతవరకు వచ్చాయని సీఎం ఆరా తీశారు. నల్గొండ టౌన్ లో అత్యాధునిక హంగులతో ఆహ్లాదకరమైన రీతిలో నల్గొండ కళాభారతి సాంస్కృతిక కేంద్రాన్ని 2000 మంది సామర్థ్యంతో తీర్చిదిద్దాలని అన్నారు. పానగల్ ఉదయ సముద్రం ట్యాంక్ బండను పచ్చదనంతో సుందరీకరించాలన్నారు. నల్గొండ చుట్టుప్రక్కల గ్రామాల్లోని ప్రజలు సెలవుల్లో వచ్చి కుటుంబ సభ్యులు పిల్లలతో ఆహ్లాదంగా గడిపేలా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్టుల నుంచి డిజైన్లు తెప్పించుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఇప్పటికే ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులని సీఎం పర్యవేక్షించారు. ఫోటోలు నివేదికల ద్వారా పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఇతర అధికారులు సీఎం కేసీఆర్ పనుల పురోగతిపై సీఎంకు వివరించారు. కుటుంబంతో కలిసి మార్కెట్ కి వచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి వారి రక్షణతో కూడిన పచ్చని పార్కు, ఆట స్థలంతో కూడిన చిల్డ్రన్ కేజ్ ను ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. నల్గొండ టౌన్ లో వీలైన చోట్ల అర్బన్ పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో పచ్చదనం, నర్సరీల గురించి సీఎం ఆరా తీశారు. విరివిగా మొక్కలు నాటడంతో పాటు రహదారుల విస్తరణ తదితర కారణాలతో తొలగిస్తున్న పెద్ద పెద్ద వృక్షాలని ట్రాన్స్ లొకేషన్ చేస్తున్నామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సీఎంకి వివరించారు. అదే సమయంలో నాగార్జున సాగర్ అభివృద్ధి పనులపై సీఎం ఆరా తీశారు. సాగర్తో పాటు హాలియా, నందికొండ మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులు, లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతి గురించి ఎమ్మెల్యే భగత్ని సీఎం ఆరా తీయగా వీటికి సంబంధించి టెండర్లు ఈ మధ్య పూర్తయిన విషయాన్ని అధికారులు సీఎంకి తెలిపారు. వీటికి సంబంధించిన నిధులు మంజూరై చాలా రోజులయ్యాయని, పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ఇదే సందర్భంలో నల్గొండ మరిగూడ బైపాస్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, నల్గొండలో క్లాక్ టవర్ జంక్షన్ వద్ద ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్, సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్ఎండ్బి ఆఫీసుల నిర్మాణాలని సీఎం మంజూరు చేశారు. సమీక్ష సమావేశం నుండి రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఫోన్ చేసి నిర్మాణానికి సంబంధించిన జీవోలు జారీ చేయాలన్నారు. 6 నెలల్లోపు వాటికి సంబంధించిన నిర్మాణ పనులు పూర్తి కావాలన్నారు. అదేవిధంగా ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయ నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సిందిగా కార్యదర్శి స్మిత సబర్వాల్కి ఫోన్లో సీఎం ఆదేశించారు. మిర్యాలగూడలో కోర్టు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే భాస్కర్రావు చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ సమీక్ష సమావేశంలో స్థానిక మంత్రి జగదీశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు కంచెల భూపాలరెడ్డి, నల్లబోతు భాస్కర్రావు, నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సాయిరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి తదితరులు పాల్గొన్నారు.